58వ వార్డు ఎదురువాణిపాలెం గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం కొరకు 40.53 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డు మరియు ములగడ గ్రామంలో 13.80 లక్షలతో నిర్మించిన సామాజిక భవనంకు జీవీఎంసీ ప్రథమ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, 58వ వార్డు కార్పొరేటర్ గొలగిందల లావణ్య, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ ప్రదీప్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ 58వ వార్డు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం మేయర్ చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అలానే సచివాలయ సిబ్బంది మేయర్తో కేక్ కటింగ్ చేయించారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మా కాకినాడలో జీజీహెచ్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో బేబీ వార్మర్స్ కి వి అడాప్టెడ్ దట్ ఎంటైర్ ఏరియా మేడం. సో మీకు ఏమన్నా అట్లాంటి మీ దగ్గర నుంచి మన సోషల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా ప్రపోజల్ తీసుకుంటే ఐ ఆమ్ రిక్వెస్టింగ్ మై కొలీగ్స్ హియర్ దే విల్ లుక్ ఎట్ ఇట్ లుక్ ఎట్ ది ప్రపోజల్ అది సిఎస్ఆర్ కింద వస్తే వాట్ ఎవర్ కుడ్ బి డన్ వీ విల్ డూ ఇట్ మేడం. మీకు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఐ థింక్ ఐఎమ్ షూర్ కరెక్ట్ శ్రీనివాస్ అంటే సో వీడియో కూడా రికార్డ్ అవుతుంది. సో వాట్ హెల్ప్ వీఆర్ ట్రైంగ్ టు డూ విల్ డూ డెఫినెట్లీ ఫర్ ది పీపుల్, వీఆర్ ఆల్వేస్ ఫర్ ది పీపుల్. ఎందుకంటే కోరమండల్ అనేది ఫార్మర్స్ కోసం తయారైన ఉత్పత్తి. ఇక్కడ ఫార్మర్స్ మా తయారు చేసిన ప్రోడక్ట్ని చేతిలో పట్టుకొని మొలకలు కేస్తారు. అంటే దాంట్లో ఇంకా ఇక్కడ మాకు బర్డ్ సెంచరీ కానీ ఏదన్నా కూడా కానీ అన్నీ హ్యాపీగా ఉన్నాయి. సో అక్కడ ఈసారి ఇందాక విషవాయువులు అదే అన్నాను మా అక్కడ కొంచెం దడుచుకున్నాము. సో వీ డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దట్, నో జీరో ఎమిషన్స్ చేస్తాము, బట్ వీ టేక్ కేర్ ఆఫ్ ది కమ్యూనిటీ ఎట్ లార్జ్, ఇట్ ఇన్ చాలా రెస్పెక్ట్తో చేస్తాము. దట్ ఈస్ అవర్ వాల్యూ సిస్టమ్. సో అండ్ వీఆర్ ఫార్చునేట్ దట్ వీఆర్ హ్యాపీ వీఆర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ది కమ్యూనిటీ హియర్ అండ్ థ్యాంక్స్ లాట్ అండి మీ అందరికీ ఫర్ సపోర్టింగ్ కోరమండల్. కంటిన్యూ టు సపోర్ట్ కోరమండల్, ఇట్స్ అన్ ఫార్మర్. మేము ఇక్కడ 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 ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్కి ప్రాఫిట్స్కి ఏపీలోనే వచ్చేస్తాయి. మాకు మా ప్రోడక్ట్స్ ఏపీ దాటి కొద్ది మాటకు తెలంగాణకి వెళ్తాయేమో కానీ అంత చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మా ప్రోడక్ట్స్ అన్ని. సో ఇక్కడ మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నామో మన ఎంత ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ డబ్బులు వేరే దేశానికి కానీ వేరే స్టేట్స్ కానీ వెళ్ళకుండా ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ కోరమండల్, వీల్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ వీల్ బి సపోర్టింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేను కార్పొరేటర్ గారు, డిఈ గారు, పెద్దలు, మై కొలీగ్స్, ప్రజలు ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కోరమండల్ ప్లాంట్ ఈ ఏరియాలో ఉండడం మాకు అదృష్టం. సో ఇట్స్ మేము మీ దగ్గర ఉండడం కన్నా మీరు మా దగ్గర మా కంపెనీ ద్వారా మా కంపెనీ ఇక్కడ ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. క్రిటికల్గా ఇప్పుడు మేము అన్ని ఇప్పుడు మీరు ఎమిషన్ మేము జీరో ఎమిషన్స్ చేస్తాం. వాట్ ఎవర్ ఇస్ కమ్స్ ఇస్ యాక్చువల్లీ సమ్ స్టీమ్ అనమాట. కానీ వి టేక్ కేర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, వి టేక్ కేర్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ. ఈ సిఎస్ఆర్ కార్యక్రమానికి వి పే లాట్ ఆఫ్ అటెన్షన్. ఫండ్స్ ఒకటే కాదు, ఇచ్చిన దానికి మళ్ళీ అది లాస్ట్ మైల్ వరకు అందరి ప్రజలకు అందుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దానికోసం మేము చాలా కార్యక్రమాలు చేస్తాము. వి ఆల్సో రన్ సిఎంసీ విచ్ ఇస్ కోరమండల్ మెడికల్ సెంటర్. అక్కడ ఉచితంగా లేదా కొద్ది రూపాయలతో జస్ట్ ఫర్ టోకెన్ మనీ వి గివ్ మెడిసిన్స్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్కి స్కాలర్షిప్స్ ఇస్తాము. దెన్ ఇన్ మెడికల్లో కూడా చాలా చేయడం జరిగింది. మేడం గారు ఈ కోవిడ్లో అప్పుడు మా వాళ్ళు ఐ థింక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఒకళ్ళు 2 times 3 times కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారు. నేను కూడా మేమందరం హెచ్ఆర్గా ఉండి లేదా కోరమండల్ ఎంప్లాయీస్ చుట్టుపక్కల కంపెనీ ఆగిపోయినా కూడా ఇక్కడ ప్రజలందరూ ఎట్లా ఉన్నారు మీ కంపెనీ కూడా ఆపేసేయడం జరిగింది. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో కానీ వి నెవర్ స్టాప్డ్. మేము ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఎంత కావాలంటే అంత మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ మాకు తెలిసిన తోచిన వాట్ ఎవర్ సైంటిఫిక్ అప్రోచ్ అవన్నీ చేయడం జరిగింది. అందరూ డబుల్ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారు. మాకు తెలిసి ఇది ఫస్ట్ వేవ్లో కోవిడ్ గురించి ఏం తెలియకపోయినా కొంతమంది చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోయినా అని కాకినాడలో ఒక విషయం చెప్తున్నాను. సభాధ్యక్షత వహించిన కృష్ణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోరమండల్ నుంచి వచ్చిన ప్రదీప్ గారికి, రవికుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, వార్డు కార్పొరేటర్ లావణ్య గారికి, ఈ గారికి, అలాగే ఈ డిఈ గారికి, అలాగే వేదిక ముందు ఉన్న ఈ
వార్డు ప్రజలు మహిళలకు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క నమస్కారములు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు కోరమండల్ వారు సిఎస్ఆర్ ఫండ్స్తో భాగంగా 51 లక్షలతో సామాజిక భవనాల్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా కోరమండల్ యాజమాన్యం మొత్తానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి స్లమ్ ఏరియాస్లో ఇలాంటి సామాజిక భవనాలు వాళ్ళకి ఎంతో ఉపయోగకరం. అటువంటివి ఈరోజు మీరు దాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగే స్లమ్ ఏరియాస్లో మీ పేరు ఉండేటట్టు చేయాలని, ముఖ్యంగా నేను 11వ వార్డు 6వ ప్రాంతం మాది, అక్కడ కూడా మీ మార్పు అనే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగానే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు సలహాలు మేరకు ప్రతి వార్డులో కూడా మేము 1.25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 40 లక్షలతో ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. దాన్ని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఈరోజు గురువిందర్ లావణ్య గారు. అంతేకాకుండా మిగిలిన ఏవైతే ఈ వార్డులో ముఖ్యంగా ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి కూడా 2 కోట్లు శాంక్షన్ చేస్తూ ప్రతి సచివాలయంకి కూడా 20 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రతి వార్డులో ప్రతి వీధిలో కూడా అందే విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఒక విశాఖపట్నం అంటే ఒక అందమైన సుందర నగరంగా తీర్చిదిద్దడమే ఒక ముఖ్య లక్ష్యంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ వార్డు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఈ కార్యక్రమం